గౌతమ్ అన్న కాళోజీ మాటలు వారికి గుర్తు చేస్తూ జై తెలంగాణ. డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఒక్క నిమిషం, ఎంతసేపు మాట్లాడినా రామారావు గారు మేము కలిసి వస్తాం, ప్రభుత్వానికి సహకరిస్తాం అని పదే పదే చెప్తున్నాడు. నేను వారికి ఒకటే సూచన చేస్తున్నా, మీరు కలిసి వస్తారా లేదా అనేది అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకుని బట్టి చూస్తే తెలుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు, వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష? నేను అందుకే వారికి సూచన చేస్తున్నా, వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పే ఇక్కడ ముంచి అక్కడికి తెలియనురు. ఆ అక్కల మాటలు విన్నాడనుకో, ఆ అక్కల మాటలు విన్నాడనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అందుకే అధ్యక్ష, మైనారిటీకి మంత్రి లేదన్నాడు. 2014 నుంచి 2019 వరకు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని, ఆనాడు ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజు వచ్చి మైనారిటీలకు ఇవ్వలేదని ముసలి కన్నీరు గారుస్తారు అధ్యక్ష. కాబట్టి దయచేసి అన్ని విషయాలు మాకు తెలుసు, సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుని వచ్చి సభలో కూర్చోమని చెప్పండి అధ్యక్ష. వివేక్ గారు మళ్ళీ మళ్ళీ వెళ్ళకు రాకండి. వివేక్ గారు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు, మళ్ళీ మళ్ళీ వెళ్ళకు రాకండి. కొత్త సభ్యులకు ఇది నేర్పించకండి, మీరు సభా మర్యాదలను కాపాడండి. మీరు వెళ్ళండి, మీరు పల్లరాజేశ్వర గారు మీరు వెళ్ళండి ప్లీజ్, మీరు వెళ్ళండి. సభా మర్యాదలను కాపాడండి, మీరు వెళ్ళండి, కూర్చోండి. నేను గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు అందరికీ కోరుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఎవరు పేరు తీయలే అధ్యక్ష, ఎవరు గౌరవ సభ్యుల పేర్లు తీయలే.